బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమ కీ రోల్ పోషించినట్లు పోలీసులు గుర్తించారు. హేమ కస్టడీలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. నటి హేమ మరో నలుగురితో కలిసి పార్టీ ఆర్గనైజ్ చేసినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. హేమకు డ్రగ్స్ సప్లయర్లకు ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల చెప్పండి, నలుగురితో కలిసి హేమ కీ రోల్ పోషించిందని, ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిందని అంటున్నారు, అలాగే ఇప్పుడు డ్రగ్స్ సప్లయర్స్తో కూడా సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న ఆరా కూడా తీస్తున్నట్టుగా సమాచారం, వివరాలు ఏంటి? ఎస్ సంతోషి, ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మాత్రము సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి. అంతేకాదు మరి నటి హేమ కీలక పాత్ర పోషించిందని కూడా చెప్తున్నారు ఇందులో పోలీసులు అయితే. ఎందుకంటే పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకి హేమ కీ రోల్ పోషించినట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి హేమ కస్టడీలో పోలీసులు కీలక విషయాలు కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. మరి నటి హేమ నలుగురితో కలిసి పార్టీ ఆర్గనైజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది బెంగళూరు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. హేమకు డ్రగ్స్ సప్లయర్స్ కు లింకులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు మరి హేమ డ్రగ్స్ నిర్ధారణ టెస్ట్ లో కూడా మరి తను నిందితురాలుగా కూడా గుర్తించారు పోలీసులు అయితే. మరి అందుకు మరి డ్రగ్స్ సప్లయర్ కి తనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాదు మరి ఈ ఆర్గనైజ్ చేయడంలో కూడా నటి హేమ పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మరి దీంట్లో మరి అమ్మాయిలను అంటే ఆర్టిస్ట్ అని, జూనియర్ ఆర్టిస్ట్ అని, అలాగే మోడల్స్ ని కూడా అక్కడ సరఫరా చేసినట్టుగా కూడా ఇంతకు ముందే రూమర్స్ ఉన్నాయి. మరి ఎంతవరకు నిజమో, ఎంతమంది ఒకవేళ సప్లై చేసినట్లయితే మరి ఎంతమంది అమ్మాయిలను ఈ పార్టీకి తను తీసుకురావడం జరిగింది అని చెప్పేసి కూడా ఆ విషయంపై మరి పోలీసులు ఆరా తీస్తున్నారు సంతోష్. రైట్ నిర్మల, థ్యాంక్ యూ. నేనే తప్పు చేయలేదబ్బా మీకు.